కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం కోటనందూరు మండలం బద్దవరం గ్రామంలో వెలిసిన శ్రీ కలియుగ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. ధనుర్మాస ఉత్సవాలలో భాగంగా అంగరంగ వైభవంగా ప్రతిరోజు తెల్లవారుజామున భక్తులతో నగర సంకీర్తన, స్వామి అమ్మవార్లకు జరిగే దీప ధూప నైవేద్యాలు, రైతు సంఘ ప్రెసిడెంట్ ఆధ్వర్యంలో పురోహితులు ఇంజమూరి శ్రీనివాస శర్మచే పూజాది కార్యక్రమాలు నిర్వహించి భక్తులకు ప్రతిరోజు తీర్థ ప్రసాదాలు అందజేస్తారు. ధనుర్మాసంలో వచ్చే పౌర్ణమి రాత్రి స్వామి అమ్మవార్ల కళ్యాణం భక్తులతో నిర్వహించబడును అని తెలిపారు. ఈ కార్యక్రమంలో వేగలక్ష్మి అప్పలనాయుడు, దొడ్డి రమణ, ఆల నోకరాజు, వేగి నోకరాజు, ఎల్లపు ఇందిర, ఎల్లపు రమణమ్మ, యోగి పైడికొండ, మల్ల నరసారావు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. బొద్దవరం గ్రామంలో వేంకటేశ్వరుడి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క ధనుర్మాస మాస దీక్ష కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు పౌర్ణమి శుక్రవారం నాడు సాయంత్రం ప్రదోష కాలంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క గోదాదేవి యొక్క దివ్య కళ్యాణ మహోత్సవం వేదశాస్త్ర ప్రకారంగా ఆ యొక్క కళ్యాణం ముగిసింది. ఈ యొక్క ధనుర్మాస పూజలు ఈ కళ్యాణం కూడా సమస్త మానవాళి కూడా సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని, మన యొక్క దేశంలో ఇటువంటి వ్యాధులు కానీ దరిచేరకుండా ఆ యొక్క భక్త ప్రజలు సంపూర్ణమైనటువంటి ఆయురారోగ్యాలతో ఉండాలనేసి, దేశం సుభిక్షంతో ఉండాలనేసి చేసేటువంటి వృత్తి వ్యాపారాలందు లక్ష్మీ కడాక్షం, వ్యవసాయందు పశుభక్ష్యాలందు కూడా సుభిక్షంగా ఉండాలనేసి ఈ యొక్క గ్రామంలో ఈ యొక్క కళ్యాణం అంగరంగ వైభవంగా ఆ యొక్క కమిటీ వారి యొక్క ఆధ్వర్యంలో భక్తుల యొక్క సహాయ సహకారాలతో దివ్య కళ్యాణ మహోత్సవం దివ్యంగా పూర్తయింది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క కళ్యాణం తిలకించారు కొనరారని, స్వామివారిని కొనరారా చూసుకుని వారి వారి కోరికలు తీర్చమనేసి ఆ యొక్క కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారిని వేడుకున్నారు. కాబట్టి భక్త మానవాళ్ళంతా కూడా సుభిక్షంగా ఉండడానికి ఈ రోజున దివ్య కళ్యాణం చేయించడం జరిగింది. సర్వే కోటనందూరు మండలం బద్దవరం గ్రామం. ఈ గ్రామం నుంచి గత 25 సంవత్సరాల నుండి కూడా ఇక్కడ ధనుర్మాసం పూజలు, అలాగనే తెల్లవారు 3 గంటలకి నగర సంకీర్తన కార్యక్రమం, ముక్కోటి ఏకాదశి నాడు దీపాల పండగ ఊరు మొత్తం అలాగే తిరుపుకుంటూ కంపల్సరీగా ప్రతిరోజు ఇక్కడ పూజలు జరుపుతూ ఏ నిధుల్లో ఆ నిధులు జరుపుకుంటూ, అలాగనే మరి ఈవేళ ధనుర్మాసంలో దీపాల పండగ, అలాగనే పౌర్ణానికి వెంకటేశ్వర స్వామి కళ్యాణం, అలాగనే సీతారామ కళ్యాణంలో సీతారామ కళ్యాణాలు, అలాగే ఇప్పుడు కూడా మా ఊరు రైతు సంఘం నుంచి ఇప్పుడు కూడా మరి ఇలాగే ఇప్పుడు కూడా కళ్యాణాలు మంచి ఉత్సాహంగా జరుగుతూనే ఉంటాయి. అలాగనే ఇన్నిమింటి వారు ఈ యొక్క గ్రామం మీద దృష్టి పెట్టి ఏనాటికైనా మా యొక్క గ్రామంలో మొత్తం 12 నుంచి 15 ఒక దేవుళ్ళు, అన్ని దేవుళ్ళు, అలాగనే వినాయకుడు, వెంకటేశ్వర స్వామి, శ్రీ సాయినాథు, వీరబ్రహ్మేంద్ర స్వామి,